రైతు మిత్రులందరికి నమస్కారం అండి. సుఖీభవ డైరీ ఫార్మ్ కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసరికి లంపీ స్కిన్ డిసీజ్ గురించి చూద్దాం అండి. అసలు లంపీ స్కిన్ డిసీజ్ ఏంటి, అది ఎందుకు అంత ప్రత్యేకంగా ఉండడానికి కారణం ఏంటి అనేది చూద్దామండి. మనం ఇంత ముందు బయట రాష్ట్రాల్లో చూసేటట్లయితే గుజరాత్, హర్యానా, పంజాబ్ అటుపక్క చూసేటట్లయితే కొంత న్యూస్ వరకు రావడం కానీ చదవడం కానీ జరిగిందండి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా దిక్కల మన సంతలని ఆపేయడం జరిగిందండి. ఈ యొక్క డిసీజ్ వల్ల సంతలు ఆపేయడం, మార్కెట్లు క్లోజ్ చేయడం, పశువుల సంతలు అనేది చాలా దిక్కలు కూడా అయిందండి. అంటే మన అలమంద సంత కానీ, విజయనగరంలోకి వచ్చేసరికి అలమంద సంత కానీ, లేదా తిమ్మరాం సంత కానీ, అలా కొన్ని సంతలు అనేవి కూడా చాలాని కూడా ఈ డిసీజ్ కి భయపడి చాలాని సంతలు మార్కెట్లు కూడా ఆపేశారండి. అసలు ఏంటి ఆ డిసీజ్ ని ఎలా గుర్తించాలి, మన పశువుల్లో వచ్చిందా లేదా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాండి. ఫస్ట్ అసలు దీని వల్ల ఏంటి, వ్యాధి లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి? వ్యాధి లక్షణాలు వచ్చేసరికి వీటికి ఫస్ట్ కళ్ళలో నుండి నీరు కారడం, నోరు నుండి అలాగా తేపలా వేయడం, తర్వాత ఫీవర్, ఒళ్ళంతా బొడుపులా రావడం అండి. ఈ మూడు కూడా మనం కళ్ళల్లో నీరు అబ్జర్వ్ చేయకపోయినా, నోరు నుండి అయినా సరే, ఫీవర్ కానీ, మనకు ఒళ్ళు మీద బొడుపులు అనేది ఈజీగా మనం చూడడం అనేది జరుగుతుందండి. ఈజీగా చూడడం అంటే ఎలా ఉంటుంది అంటే అదొక రకంగా బొడుపుల్లా మన ఆవు లేదా గేదెలకు కానీ, లేదా ఎక్కువగా వచ్చేది ఆవుల్లో అండి, లేదా మన ఎద్దుల్లో కానీ ఏమవుతుందంటే ఒళ్ళంతా కూడా అదొక రకంగా బొడుపుల్లాగా వస్తుందండి. బొడుపుల్లాగా వచ్చి ఇది ఏమవుతుందంటే ఒక వారం అంటే 7 రోజులు, 7 నుండి 8 రోజుల తర్వాత ఆ బడుపుల్లాగా వచ్చింది అనేది ఊడిపోవడం జరుగుతుందండి. ఊడిపోయి అక్కడ పుండులాగా ఏర్పడుతుంది. పుండులాగా ఏర్పడి అది అలాగా మనకి ఏదైనా సరే పురుగులు పట్టడం కానీ, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది అవ్వడం కానీ జరుగుతుంటుందండి. అదేవిధంగా పాలు దిగుబడి తగ్గడం, మనం అది ఆవు నడిచేటప్పుడు కానీ ఏదైనా చూసేటప్పుడు కానీ నెమ్మదిగా నడవడం, కాలు ఒబ్బడం అనేది మనకి లక్షణాలు అనేది కంపెనీ కనిపిస్తూ ఉంటుందండి. మనకి లంపీ స్కిన్ డిసీజ్ వచ్చింది అంటే కంపల్సరీ మన కళ్ళలో నీళ్ళు కారడం కానీ, నోరు నీళ్ళు కానీ, ఫీవర్, ఒళ్ళంతా బొడుపులు, ఇవన్నీ కూడా ఇవి లక్షణాలు అండి, ఆ వ్యాధి యొక్క లక్షణాలు. అసలు దేని వల్ల వస్తుంది అనేది చూస్తే ఇది కాపీబోవర్ అనే సూక్ష్మ జీవులండి, చాలా చిన్న సూక్ష్మ జీవుల వల్ల ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది వస్తుందండి. ఇది ఒక దాని ఒకటి వ్యాపిస్తుందండి. ఎలా, ఇప్పుడు మనకి ఎక్కువగా రక్తం త్రాగే కీటకాలు అనేది ఉంటుంది కదండి, అంటే దోమలు కానీ, ఈగలు కానీ, లేదా నల్లుళ్ళు లాంటివి కానీ, ఏదైనా ఏమవుతుందంటే ఇది ఇక్కడ ఈ పశువు నుండి వేరే పశువుకి, పశువులో బ్లడ్ అనేది సక్ చేసి వేరే పశువుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చేసేటప్పుడు ఇది ఈ ఒక పశువు నుండి వేరే పశువుకి అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుందండి. అసలు మనం ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటే ఇలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏంటి అంటే మనం ఇది ఎప్పుడైతే మనకి ఈ డిసీజ్ వచ్చింది అనే దాన్ని గుర్తించామో దాన్ని కూడా సెపరేట్ గా కట్టేయాలండి. మనం సెపరేట్ గా కట్టి దానికి మేత కానీ, నీళ్లు కానీ ఇచ్చేటప్పుడు కూడా సెపరేట్ గా ఇచ్చేటట్టు ఉండాలండి. లేదా అన్నిటిలో అలా కాకుండా అన్నిటిలతో కలిపి నాన్న నిలబెట్టడం కానీ, లేదా గడ్డడం కానీ జరిగితే ఏమవుతుందంటే ఇది తాగిన దాంట్లో వేరే దాన్ని నిలబెడితే దానికి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. అలా కాకుండా ఇది గడ్డి తినకపోయినా ఏంటి గడ్డి తినట్లేదు వేస్ట్ అయిపోతుంది అనేది పట్టుకెళ్ళి ఏ దోర్లకో ఆవు పెయ్యిలకో వాటికి వలసిన ఇబ్బంది అనేది అవుతుందండి. ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా వచ్చి చనిపోవడం అనేది జరుగుతుందండి. చనిపోయి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉండేది ఉంటుంది రైతులకి. వీలైనంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని పాటిస్తే మిగతా పశువులకు రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందండి. అసలు ఏంటి ఎలా అనే దానికంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకొని వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటే మాత్రం దీనిని మనం బయటపడొచ్చండి. అసలు దీనికి వ్యాక్సినేషన్ ఏమైనా ఉందా లేదా ఏంటి ఎలా అనేది మనం ఇంకో వీడియోలో అనేది మనం చూద్దామండి. అసలు వైద్యపరంగా ఏ విధంగా చేస్తారు, అసలు లేదు వ్యాక్సినేషన్ ఏదైనా ఉంటే ఎలా ఇస్తారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.